ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఐపీఎల్ 2019 ఫైనల్స్ ఆడే జట్టు ఎవరు అనేది తెలిసిపోయింది. ఒక పక్కన ముంబై ఇండియన్స్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లోనే చెన్నైని ఓడించి ఫైనల్స్కి వెళ్ళిపోతే, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మొన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఢిల్లీతో తడపడి మళ్ళీ ఫైనల్స్లోకి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ఆదివారం అంటే మే 12 జరగబోయే ఈ మ్యాచ్లో తలపడనుంది చెన్నై అలాగే ముంబై. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ముంబై ఇండియన్స్ యజమాని అయిన నీతా అంబానీ. అసలు నీతా అంబానీ ఏమి చెప్పారు అంటే, మేము ఎప్పుడు కూడా ఐపీఎల్లో ఒక జట్టుని సపోర్ట్ చేస్తున్నామే కానీ ఎవరిని కూడా తక్కువ చేయాలన్న ఉద్దేశం మాకు ఉండదు. మేము ఎప్పుడు కూడా, మేము అంటే యజమానులందరం కూడా, ఆరోగ్యకరమైన పోటీని కావాలని కోరుకుంటూ ఉంటాం. ఎవరైనా సరే ఆ రోజుకి ఆ స్టేడియంకి సంబంధించిన ఆట ఆడతారే తప్ప, ఈ ఆటని బట్టి ఒకళ్ళ టాలెంట్ని కానీ ఒకళ్ళు బాగా ఆడలే లేదని కానీ మనం జడ్జ్ చేయలేం. అయితే విషయానికి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లోనే అద్భుతాలని సృష్టించింది. ముంబై ఇండియన్స్ ఎంత గొప్పగా ఆడారో అంతకు తగ్గ ప్రత్యర్థి టీం చెన్నై సూపర్ కింగ్స్ అని నేను గట్టిగా నమ్ముతాను. అంతేకాకుండా నీతా అంబానీ ఈ రకం కూడా అన్నారు, అసలు ఇప్పుడు ఉన్న అన్ని టీముల్లోకి కల్లా చాలా డేంజరస్ టీం చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పచ్చు అన్నారు. దానికి కారణం ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. అయితే చాలామంది ఆల్రౌండర్లు ఉన్నారు. ఒక వ్యక్తిని గమనించినట్టయితే, ఒక ఆటగాడిని గమనించినట్టయితే, బౌలింగ్లోనో బ్యాటింగ్లోనో లేకపోతే ఫీల్డింగ్లోనో బాగా ప్రతిభని రాణిస్తూ ఉంటారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అద్భుతమైన ప్రదర్శనని చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఎల్లో ఆర్మీ అన్న పేరు అందుకే వచ్చిందేమో మరి అని ఆమె ఈ రకంగా స్పందించారు. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్కి వచ్చినందుకు గాను కంగ్రాచులేషన్స్ చెప్పి ఆవిడ వంతు ధర్మాన్ని ఆవిడ పాటించారు.